Nelly. Last year, okay. Happy అందరికీ నమస్కారం. స్థానిక శాసనసభ్యులు అంజుబాబు గారి తనయుడు పుల్లపర్తి ప్రశాంత్ గారి పుట్టినరోజు వేడుకలు చినమేరం గ్రామంలో అనాథ పిల్లలకు కేకు కట్ చేసి ఫ్రూట్స్ అవి పంచడం జరుగుతుంది. పుల్లపర్తి ప్రశాంత్ గారు మరెన్నో పదవులు అధిరోహించి వారి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన స్థానిక శాసనసభ్యులైన పులపర్తి రామాంజనేయులు గారు, అంజుబాబు గారి తనయుడు, పులపర్తి ప్రశాంత్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు చినమేరం గ్రామంలో మనం అనాథ పిల్లలకి ఫ్రూట్స్ మరియు బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రశాంత్ గారు ఈ మధ్యనే మనకు నూతనంగానే ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ చైర్మన్గా కూడా నియమితులయ్యారు. వారు ఇప్పుడు రాజకీయంగాను వ్యాపారంగానూ కూడా సక్సెస్ అవ్వాలని, అలాగే మన పురపతి రామాంజనేయులు గారు యొక్క వారసుడు అంటే ఎలా ఉండాలో ఆయన నిరూపించాడు. ఆయన తండ్రిలాగే తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ గారు ఆయన తండ్రికి ఎంత పేరు తీసుకొచ్చాడో మన భీమవరం నియోజకవర్గంలో అంత తండ్రికి తగ్గ స్థాయి వ్యక్తిగా ఆయన నిరూపించుకున్నాడు. అలాగే తన తండ్రికి మూడోసారి విజయం చేకూర్చి యాట్రిక్ విజయాన్ని నమోదు చేయించి తండ్రికి మంచి గర్వించేలాగా చేసిన వ్యక్తి పులపర్తి ప్రశాంత్ గారు. ఆయన నుండి నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో పెద్ద రాజకీయవేత్తగా ఆయన ఎదగాలని ఆశిస్తూ పులపర్తి అంజుబాబు గారు అబ్బాయి ప్రశాంత్కి పుట్టినరోజు వేడుకలు మరి అనాథాశ్రమంలో జరుపుకుంటాం. మరి మా సినిమేరం తరఫున, అలాగే నియోజకవర్గ తరఫున అందరూ కూడా జన సైనికులు కూటమి నాయకులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేయడానికి మరి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పాల్గొంటాం. అలాగే రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రశాంత్ మంచి ఉన్నత పదవులు చేపట్టాలని, అలాగే మన అంజుబాబు గారు కూడా మంచి పేరు
సజెస్టులు తెప్పిందని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ప్రజల్లో కూడా చాలా చక్కని పరిపాలన కూడా మరి అంజబాబు గారు అందిస్తారని, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా రాబోయే రోజుల్లో మరి ప్రశాంత్ని మంచి పదవులు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మా పులపర్తి ప్రశాంత్ గారి బర్త్డే కావడంతో మేమందరం చాలా ఆనందంగా ఉత్సాహంగా ఆయనకు సంబంధించిన పండగ లాగా మేము చేసుకుంటున్నాము. ఆయన బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ చిన్నమేరంలో అనాథాశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడ కేక్ కటింగు, పిల్లలకి ఫ్రూట్స్, బ్రెడ్ లాంటివి పంచి ఈ ఆనందంలో వాళ్ళని కూడా పాలు పంచుకునేలాగా సంతోషంగా చేసేలాగా మన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ప్రశాంత్ గారు మహిళల్ని ఎంతగానో ముందుంచే విధంగా మాకు 39వ వార్డులో ఏ సమస్య వచ్చినా కూడా ఆయన మా ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఎంతగానో ఎన్నికల సమయంలో ముందుకు తీసుకెళ్లారు. ఏ సమస్య వచ్చినా ఆ రోజున అక్కడ ఆయన ముందుండేవారు. అలాగే మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లిన ఆయన ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచి మంచి పదవులను అలంకరించి మంచి స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటున్నాము. హ్యాపీ బర్త్డే ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నాయకత్వం.